फ्रेंड्स अंदर बहुनारा मैं सालून हेयर ग्रोथ कोसम मे कस्टमर को यूज हेयर आयल 15 डेज दीन रिजल्ट तेजी हेयर अने वा शैनी तैयार दाखिल कावास इंग्रीडेंट्स इवन ऑलिव ऑयल मस्टर्ड ऑयल ब्लैक सीड्स मेंतुलु कोकोनट ऑयल आम्ला अंड अलोवेरा नेनु कट चेसि पेट्टुकुन्नानु चूडंडी करिवेपाकु मनकि इवन्नी मनमु ई ऑयल्स इवन्नी वेसी मनं बॉयल चेस्तां अन्नमाट इवन्नी मनमु ओक मिक्सी गिन्नेलो तीसुकोनि कोंचें बरग्गा ग्रैंड चेसुकोवालि మెంతులు బ్లాక్ సీడ్స్ నేను కోకోనట్ ఆయిల్లో నైట్ అంతా నానపెట్టాను అన్నమాట అవి కూడా వేసుకొని మనము గ్రైండ్ చేసుకోవాలా ఈ ఆయిల్ వచ్చేసి మనకు హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉన్న ఈ ఆయిల్ యూస్ చేయడం వల్ల మనకు హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుందన్నమాట జుట్టు ఒత్తుగా పెరుగుతుంది మనకు హెయిర్ అనేది కూడా చాలా స్ట్రాంగ్గా తయారవుతుందన్నమాట మా సాలూన్లో ఇది బెస్ట్ హెయిర్ ఆయిల్ అన్నమాట కస్టమర్స్కి మేము యూజ్ చేస్తాము బరగ్గా మనం గ్రైండ్ చేసుకోవాలి మేము సాలూన్కి కాబట్టి కొంచెం ఎక్కువగా గ్రైండ్ చేస్తున్నాము మీరు మీ వరకు తయారు చేసుకునేటప్పుడు కొంచెం అన్నీ తక్కువ వేసుకొని మీరు గ్రైండ్ చేసుకొని స్టోర్ చేసుకోవచ్చు అన్నమాట దీన్ని బరగ్గా గ్రైండ్ చేసుకోవాలి మొత్తం పేస్ట్ లాగాకుండా ఇదొచ్చేసి మనకు హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది మనకు జుట్టు అనేది రాలడం చాలా మటుకు తగ్గిపోతుంది అన్నమాట 15 డేస్ లో మీకు రిజల్ట్స్ అనేది తెలుస్తుందన్నమాట ఈ ఆయిల్ యూస్ చేయడం వల్ల ఊడిపోయిన జుట్టు మొత్తం తిరిగి వస్తుందన్నమాట ఇలా గ్రైండ్ చేసుకునే దాన్ని ఒక గిన్నెలో తీసుకోవాలి మేము హాఫ్ అమౌంట్ తీసి ఫ్రీజర్లో స్టోర్ చేసి హాఫ్ అమౌంట్ మేము ఆయిల్లో బాయిల్ చేస్తున్నాము ఇలా ఆయిల్ తీసుకొని మీకు నచ్చిన ఆయిల్ తీసుకోవచ్చు ఏదైనా కోకోనట్ ఆయిల్ అయినా ఏదైనా మేము అన్నీ మిక్స్ చేసుకొని తీసుకున్నామన్నమాట ఈ గ్రైండ్ చేసింది ఏది దాంట్లో వేసి బాగా బాయిల్ చేయాలన్నమాట ఆయిల్ అనేది కలర్ చేంజ్ అవుతుంది మనకు క్లియర్గా తెలుస్తుంది కలర్ చేంజ్ అయ్యేది మనకు ఇలా బాగా బాయిల్ అయిన తర్వాత దాంట్లో మనం తీసుకున్న వాటిలో ఉన్న మొత్తం పోషకాలన్నీ ఆయిల్లోకి వస్తాయన్నమాట బాగా ఆయిల్ కలర్ చేంజ్ అయిన తర్వాత చల్లారిన తర్వాత ఇట్లా ఒక బాటిల్లో తీసుకొని మేము స్టోర్ చేసుకున్నాము ఈ కస్టమర్కి యూజ్ చేస్తామన్నమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్